హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ, నేను మీ విజయ్ కుమార్. ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముంది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ ఉన్నాయి. గ్రూప్ 4 కి సంబంధించినటువంటి మెరిట్ జాబితా విడుదలైంది, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్, అలాగే గ్రూప్ 1 కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక మొదటి చూసినట్లయితే మనకు గ్రూప్ 4 యొక్క మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేశారు నిన్న టీజీపీఎస్సీ వాళ్ళు. ఓకేనా, వెబ్సైట్ లో పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంది, మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఉంది, చెక్ చేసుకోవచ్చు. అయితే ఎవరైనా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మీకు ఎన్ని మార్కులు వస్తే మీరు సెలెక్ట్ అయ్యారు, మీ యొక్క మార్కులు ఎన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 160 అనుకోండి, నల్గొండ అనుకోండి, మీ యొక్క కమ్యూనిటీ సో బీసీ అనుకోండి, సో ఏదో ఒకటి బీసీఏ అనుకోండి, సో ఈ విధంగా మీరు కింద కామెంట్ చేసేటటువంటి మరి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి. ఓకే, ఫలానా డిస్టిక్ లో ఫలానా మార్కుల వరకు కనీసం 1:3 వరకు వెళ్ళారు, మనం సెలెక్ట్ కాలేదు అని తెలుసుకునేటటువంటి మరి ఛాన్స్ ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, వేరే ఉద్దేశం ఏం లేదు ఇందులో. ఓకేనా, రైట్. ఇక 13 నుంచి వెబ్ ఆప్షన్ల యొక్క నమోదు అయితే ఉంటుందన్నమాట. సో త్వరలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ కూడా మేము అనౌన్స్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో 8180 గ్రూప్ 4 సర్వీసుల పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైనటువంటి అభ్యర్థుల మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ పోస్టులకు 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసింది. ధృవీకరణ పత్రాల పరిశీలనకు 2 కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పేసి నాంపల్లి కమిషన్ కార్యాలయము, అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో పరిశీలన కొనసాగుతుందని చెప్పేసి కమిషన్ వెల్లడించింది అనమాట. అయితే ధృవీకరణ పత్రాల పరిశీలన రోజువారీ యొక్క షెడ్యూల్ ను త్వరలో టీజీపీఎస్సీ వెబ్సైట్ లో పొందుపరుస్తామని చెప్పేసి కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారనమాట. అంటే ఎందుకు త్వరలో అంటే మనకు ఏఎంవిఐ వాళ్ళది వాళ్ళది ఎప్పుడుందంటే మనకు 12వ తారీఖు 13వ తారీఖు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నది. అలాగే వాళ్ళది అయిపోయిన తర్వాత ఇక షెడ్యూల్ ప్రకారంగా మధ్యలో ఏమన్నా ఎగ్జామ్స్ గిట్లా ఉంటే మరి విద్యార్థులకు నిరుద్యోగులకు ఎలాంటి ఆటంకం కలగకుండా సో షెడ్యూల్ అనేది చూసుకొని మనకు తెలిసి వెబ్సైట్ లో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక చూసినట్లయితే ఎంపికైనటువంటి అభ్యర్థులు వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్ అనేది పెడతారండి, నేను వీడియో చేస్తాను మళ్ళీ కూడా. అటెస్టేషన్ ఫారాలు డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత మరి సంబంధిత పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకోవాలనైతే సూచించారు. అభ్యర్థులకు ఖాళీల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు ఈ నెల 13 నుంచి మరి వెబ్సైట్ లో ఆప్షన్ల లింక్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. ఓకేనా, వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారిని మాత్రమే ధృవీకరణ పత్రాల పరిశీలనకు అనుమతిస్తామని చెప్పేసి వెల్లడించారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, సో కంపల్సరీగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, అందరూ కాదు, ఇందులో ఎవరైతే 1:3 ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వాలి, గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇక తగ్గిన ప్రశ్నల కాఠిన్యం, లాజికల్ ఆర్థమెటిక్ కు ఎక్కువ సమయం ఇచ్చారు. ప్రశాంతంగా ముగిసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్, దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్స్ట్ ఇక చూసినట్లయితే గ్రూప్ 4 యొక్క షార్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మొత్తం టోటల్ గా మనకు 23,999 మంది ఎంపికయ్యారు. మరి 13 నుంచి వెబ్ ఆప్షన్లు అయితే ఉండబోతున్నాయి అనమాట. సో ఎగ్జామ్ ఎంతమంది లక్షల్లో రాస్తారు, 761,198 మంది రాస్తే ఇక్కడ మనకు 1:3 వరకు వచ్చేసరికి 24,000 మంది సెలెక్ట్ అయ్యారు. మరి 1:1 తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అయిపోయిన తర్వాత చూస్తే కనుక మనకు కేవలం 8,180 మంది ఇక్కడ సెలెక్ట్ కావడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం, రైట్. తెలంగాణ గ్రూప్ 4 ధృవపత్రాల వెరిఫికేషన్ కి ఎంపికైనటువంటి అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది కదా. అయితే ఎంపికైనటువంటి అభ్యర్థులు చెక్ లిస్ట్ తో పాటు 2 కాపీల చొప్పున అప్లికేషన్ ఫామ్, వెబ్సైట్ లో ఉంటే అటెస్టేషన్ ఫామ్ ను వెరిఫికేషన్ కు తీసుకురావాలని చెప్పేసి సూచించింది అనమాట. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లు మరి అందుబాటులోకి ఉంటాయి. సో సేమ్ న్యూస్ మనకు రావడం జరిగింది అన్ని దినపత్రికలలో గ్రూప్ 4 కి సంబంధించినటువంటి మరి అప్డేట్ అయితే రావడం జరిగింది. 2 సెంటర్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 23,999 మంది ఎంపికయ్యారు.
13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే వెల్లడి చేయడం జరిగింది. మన యొక్క మాస్టర్ టీవీ ఆల్రెడీ చెప్పింది, గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోగానే ఖచ్చితంగా లిస్ట్ వస్తుందని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదే జరిగింది నిన్న, గ్రూప్ వన్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నిన్న సాయంకాలమే మరి మనకు అప్డేట్ చేయడం అయితే జరిగింది అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అది, రైట్. ఇక సజావుగా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. పొరపాట్లు జరగకుండా పక్కడబందీగా ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా వచ్చి వెలుదిరిగినటువంటి పలువురు అభ్యర్థులు, ఉమ్మడి పాలమూరు నుంచి ప్రశ్నలు వచ్చాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నది పైన కూడా మరి ప్రశ్నలు రావడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల స్త్రీ అక్షరాస్యతను ఆరోహణ క్రమంలో అమర్చాలని చెప్పేసి అడిగారు. అలాగే మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఏ నిధిపై ఉందని చెప్పేసి మరి అడగడం కూడా జరిగింది అనమాట. ఓకేనా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జిల్లాల వారీగా వివరాలు ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. సో వచ్చినటువంటి అభ్యర్థులు ఎంతమంది, ఆబ్సెంట్ అయినటువంటి అభ్యర్థులు ఎంతమంది. ఓవరాల్ గా చూస్తే కనుక మనకు గ్రూప్ వన్ కి 74% హాజరు నమోదు కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ 3,02,000 మంది మరి అటెండ్ అయ్యారనమాట. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు అయితే ఉంటాయన్నమాట. సో మనకు చూసినట్లయితే ఇందులో ఎంత కట్ ఆఫ్ వస్తే సేఫ్, ఎన్ని ఎంత స్కోర్ సాధిస్తే సేఫ్ అంటే కనుక 70 నుంచి 75 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు మరి ఎలాంటి సందేహం లేకుండా మెయిన్స్ కు ప్రిపేర్ కావచ్చు. అది ఏ కేటగిరీ అయినా సరే, ఓకేనా, అది సేఫ్ కట్ ఆఫ్ అని చెప్పవచ్చు. జగిత్యాలలో గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన అంట, ఇన్విజిలేటర్ ను టైం అడిగితే మిస్గైడ్ చేశారని చెప్పేసి ఆరోపణ. అంటే ఇంకా టైం ఉన్నా గానీ టైం అయిపోయిందని చెప్పడంతో 25 నిమిషాల టైం కోల్పోయారంట. సో అందులో భాగంగా వీళ్ళు ఇక టైం అయిపోయిందని చెప్పేసి మరి ఆ లాస్ట్ 5 నిమిషాలే ఉందని చెప్పడంతో మరి అన్నిటికీ తెలిసినవి తెలియనివి అన్నిటి కూడా ఉత్తగట్లా బబ్లింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంట. సో దాని వల్ల చాలా నష్టపోయామని చెప్పేసి చెప్తున్నారు. జగిత్యాలలో జరిగింది సంఘటన. నెక్స్ట్ చూసినట్లయితే తగ్గిన ప్రశ్నల కాఠిన్యము, లాజికల్ ఆర్థమెటిక్ కు ఎక్కువ సమయం, మరి కట్ ఆఫ్ మార్కులు చూసినట్లయితే 75 ఉండేటటువంటి అవకాశం ఉందని నిపుణుల అంచనా. ప్రశాంతంగా ముగిసినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్, 74% హాజరైనట్లు కమిషన్ అయితే ప్రకటించింది అనమాట. మరి ఎందులో నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి ఒకసారి చూడండి. ఇక్కడ మనకు కరెంట్ అఫైర్స్ అయితే చూసినట్లయితే 13 ప్రశ్నలు, అంతర్జాతీయ సంబంధాలు సదస్సులు అయితే 6 ప్రశ్నలు రావడం జరిగింది, జనరల్ సైన్స్ 19 ప్రశ్నలు ఇచ్చారు, పర్యావరణ సమస్యలు చూసినట్లయితే 8. మరి ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు వెయిటేజ్ చూసుకోవచ్చు, మనకు తక్కువగా అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమం పైన కొద్దిగా ప్రశ్నలు తగ్గినాయి అని అనిపించింది నాకైతే. సో ఇది ప్రశ్నల యొక్క తీరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే 50% దాటితేనే సేఫ్ జోన్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు, బాలలత మేడం నిన్న చెప్పడం జరిగింది. అంటే కేటగిరీ వైజ్ గా చూసుకుంటే అంటే మనకు 150 మార్కులకు ఎగ్జామ్ అంటే కనుక 50% అంటే 75. ఈ 75 వచ్చినటువంటి వాళ్ళు వెరీ సేఫ్ అన్నట్టు, ఇంకా సేఫ్. ఇంకా కొన్ని కేటగిరీలు తీసుకుంటే కనుక 65 మార్కులు వచ్చినా సేఫ్, ఎస్సీ ఎస్టీ అట్లా ఆ కోట చూసుకుంటే కనుక. కానీ జనరల్ గా చూసుకుంటే కనుక 75 దాటినటువంటి వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట, రైట్. నెక్స్ట్ చూసినట్లయితే సప్త దేశాది నేతల సాక్షిగా మోదీ 3వసారి మరి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారనమాట. ఈ సప్త దేశాల అధినేతలు ఎవరు, ఎవరెవరు మనకు హాజరయ్యారు అనేది ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూసుకోండి. రేపన్నాడు మేబీ కరెంట్ అఫైర్స్ లో బిట్ అయినా కావచ్చు అనమాట, ఓకేనా. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్, అలాగే శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. సో 3వసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఇక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ 2024 జూన్ 7 నియమితులయ్యారనమాట. సో ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి కరెంట్ అఫైర్ గమనించగలరు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ మనకు వరుసగా 8వసారి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ, సో ఎంపీసీ అంటాం, సో సమావేశంలోను కీలక రేట్లను యథాతథంగానే ఎలాంటి మార్పు లేకుండా ఉంచింది. ఇది 8వసారి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, ఇది బిట్ అవుతుంది. 2022 మే తదుపరి 250 బేసిక్ పాయింట్ల మేర పెంచి రెపో రేటును 6.5% మరి చేసినటువంటి ఆర్బిఐ 2023 నుంచి
అందులో మార్పు చేయలేదన్నమాట. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి గాను వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 7.2% పెంచింది అనమాట. ఓకేనా, 7.2% పెంచడం అయితే జరిగింది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్, ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు గ్లోబల్ రైస్ సమ్మిట్ అంటాం 2024 జూన్ 7 నుంచి మన హైదరాబాద్ లో ప్రారంభమైంది. అంతర్జాతీయ సరుకుల సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరి దీన్ని నిర్వహించాయనమాట. గ్లోబల్ రైస్ సమ్మిట్ కు భారత్ లో ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. జూన్ 8 ఇది ముగిసింది అనమాట. సో వెరీ ఇంపార్టెంట్, మన హైదరాబాద్ లో జరిగింది కాబట్టి ప్రత్యేకంగా చూడండి. నెక్స్ట్ మనకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ కానీ, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ కానీ, గ్రూప్ 3 ఎగ్జామ్స్ లో ఇట్లాంటి బిట్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.